ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇప్పుడే నేను బయట నుంచి వచ్చానండి. సో టైట్గా ఉన్నాను, ఇంకా ఫేస్ అయితే నేను ఏమి వాష్ చేసుకోలేదు. సో నేను మళ్ళీ వాష్ చేసుకొని నేను మీకు కలుస్తాను. సో ఇంతలోపు నేను ఒక మీకు మంచి రెసిపీ అనేది నేను మీకు పోస్ట్ చేస్తాను. సో అది మీరు చూస్ చేసి వచ్చేయండి. దాని తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను మీతోని, ఓకేనా? సో అదే ప్రకారంగా నేను ఒక మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాను అని చెప్పాను కదా. సో అక్కడ కూడా కొంచెం వీడియో తీశాను. సో కార్తీక మాసం జరుగుతుంది కదా, సో అందుకని టెంపుల్కి వెళ్తున్నాను. సో మీలో ఎంతమంది వెళ్తున్నారు టెంపుల్స్కి, అండ్ దీపాలు పెట్టడం స్టార్ట్ చేశారా మీరు అనేది కమెంట్ సెక్షన్ అండి. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము ముందుకు వస్తాను. సో డిన్నర్ అనేది, సో ఇంకెందుకు ఆలస్యం, ఆ రెసిపీ చూసేసేయండి. చూసేసి టెంపుల్ వీడియో అన్నాను కదా, అది కూడా చూసేయండి. చూసేసి తర్వాత మళ్ళీ మేము సోయిలోకి చూసేయండి. అయితే బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు చూపిస్తుంది అంటే కార్తీక మాసం మనకు జరుగుతుంది కదా. సో కొంతమంది ఆనియన్స్ తినరు అండ్ జింజర్ గార్లిక్ తినరు కదా. సో వాళ్ళకి నేను ఈ రెసిపీ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 3 to 4 spoons ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను పోపు దినుసులు, అంటే ఆవాలు, జీలకర్ర అండ్ పప్పులు ఉంటాయి కదా. సో అవన్నీ నేను యాడ్ చేస్తున్నాను దీంట్లో. అండ్ పచ్చిమిరపకాయలు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. సో పచ్చిమిరపకాయలు నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు కారం అనేది ఎక్కువ ఇష్టం కాబట్టి. సో నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. సో మీరు మీ టేస్ట్ కన్సిస్టెన్సీ బట్టి మీరు వేసుకోండి, ఓకేనా? సో ఇదంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కోకోనట్ అనేది గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. సో ఆ కోకోనట్ కూడాని నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. సో కోకోనట్ యాడ్ చేసుకున్న తర్వాత నేను దీంట్లోని మనకి కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, సో ఆ కర్రీ లీవ్స్ కూడా నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి ఒకసారి మంచిగా మనం మిక్స్ చేసుకొని, ఆల్రెడీ నేను శనగలు పక్కన ఉడకబెట్టేసుకున్నానండి, ఓకేనా? నైట్ ఓవర్ నైట్ నానబెట్టేసాను. నానబెట్టేసి కొంచెం సాల్ట్ వేసి నేను ఒక 2 to 4 whistles దాకా నేను ఉడక అంటే విజిల్స్ పెట్టుకున్నాను కుక్కర్లో. సో పెట్టుకొని నేను తీసేసాను అనమాట. సో ఇదిగోండి ఇప్పుడు కొంచెం చిట్పట్లాడతాయి కదా కరివేపాకు ఆకులు. సో అది అయిపోయాక దాన్ని ఇదిగోండి చూపిస్తున్నాను కదా. సో ఈ శనగలు అనేది నేను దాంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి స్టిర్ చేసేయండి. అండ్ కొంచెం ఆల్రెడీ మనం దాంట్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చాలా లైట్గా ఉప్పాయండి దీంట్లో. సో నేను కొంచెం సాల్ట్ అనేది వేసి నేను మళ్ళీ ఒకసారి మంచిగా నేను మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కొంచెం ఉప్పు అనేది దానికి పట్టేంత వరకు ఉంచండి. ఉంచిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవడమే అంతే. సో చాలా సింపుల్ అండ్ చాలా డెలిషియస్ అండ్ హెల్దీ కూడా. సో నచ్చింది అనుకుంటున్నాను ఈ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేయండి. చాలామంది ట్రై చేస్తారు ఆఫ్కోర్స్. ఇది మనం ప్రసాదాలకు కూడా పెడతాం కదా. సో ఇదండి, సో ఈ రెసిపీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో నేను షేర్ చేసుకున్నాను, ఓకేనా? సో ఇది చేసేసిన తర్వాత నేను చెప్పాను కదండి ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళాను అని. సో అక్కడ కూడా నేను కొంచెం ఒక వీడియోలాగా తీసానమాట, చిన్న క్లిప్పింగ్. సో ఆ క్లిప్పింగ్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో చూడండి, ఓకేనా? సో ఇది నేను ఫస్ట్ మార్నింగ్ తింటున్నానండి, ఓకేనా? సో మార్నింగ్ నా టిఫిన్ ఇది అండ్ కొంచెం బాదం పలుకులు తిన్నాను. సో ఇదిగోండి ఇది టెంపుల్ అనమాట. సో టెంపుల్ చూపిస్తున్నాను చూసారా. సో ఏంటి ఇంత ఖాళీగా ఉంది అనుకుంటున్నారా? సో నేను రాత్రి 8:30కి వెళ్ళానండి. సో ఈ టెంపుల్కి 8:30, 9 అలాగా. సో అందుకని చాలా ఖాళీగా ఉన్నది. ఇదిగోండి సో ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఎంట్రన్స్ అండ్ ఇక్కడ కొంచెం మనం లోపలికి వెళ్ళేటట్టయితే అక్కడ వినాయకుడు, శివ పార్వతి ఉంటారు అక్కడ అటువైపు, అండ్ ఇది సుబ్రహ్మణ్య స్వామి. సో ఈ 3 ముగ్గురు ఉంటారనమాట. చాలా బాగుంటుంది, చాలా బాగా డెకరేట్ చేస్తారు. నాకైతే చాలా ఇష్టం ఈ టెంపుల్. చాలా చిన్నది కానీ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ అదే ప్రకారంగా మంచిగా పూజలు చేస్తారు. సో అందుకని నాకు ఇష్టం అనమాట. ఇదిగోని దాంతో అయిపోయాక ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు పానీపూరి తినడానికి వెళ్దాము, ఓకేనా? సో పదని నాతో అయితే ఇదిగోండి ఇక్కడ పానీపూరి. ఈయన చాలా బాగా చేస్తాడు. సో అందుకనే ఆ పానీపూరి తినేసాక మేము ఇక్కడ బేకరీకి వచ్చాము. సో చాలా జనాలు ఉన్నారండి. బేకరీ చాలా బాగుంది కూడా, కుకీస్ అన్నీ. సో మేము ఇక్కడ పీనట్ కుకీ, ఆల్మండ్ కుకీ తీసుకున్నారు మా హస్బెండ్ అండ్ అదే ప్రకారంగా ఒక 3 veg puffs తీసుకున్నాము అండ్ ఇంకా కేక్ తీసుకున్నామండి, ఓకేనా? సో కేక్ వచ్చేస్తే మనకి 80 rupees ఎంతో చెప్పారు. సో కేక్ తీసుకున్నాం అండ్ అంతే, ఇంకేం తీసుకోలేదు. సో అంతేనండి, ఇంతతో అయిపోయింది వీడియో. సో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి వీడియోస్తో మేము మీ ముందుకు వస్తాం, ఓకేనండి? సో బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ అండి, బాయ్.